భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి పట్టణంలోని రోడ్లపై గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల రోడ్డులో పెట్రోల్ బంక్ ముందు గల గుంతలో గంటపాటు కూర్చొని జలదీక్ష చేశారు। ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ పేరుకు జిల్లా కేంద్రం తప్ప కామారెడ్డిలో గత 7 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యమని ముఖ్యంగా సిరిసిల్ల రోడ్డు స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తూ గుంతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని 3 రోజుల్లో అధికారులు రోడ్లను బాగు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు। కామారెడ్డి పట్టణంలో సిసిల్ల రోడ్లే పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది। కనీసం వాహనాలు ఎంత జాగ్రత్త వెళ్తున్నారంటే కుక్కలు 1-2 స్పీడ్ మీద వెళ్ళే పరిస్థితికి వచ్చింది। ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ। ఈ రోడ్డు మాత్రం ఖచ్చితంగా 3 రోజులు కంప్లీట్ చేయాల్సిందే। చేయని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూర్చుంటామని తెలియజేస్తున్నాము। అలాగే మీరు కమిషన్ల కోసం కింద పనిచేసేవన్నీ పక్కన పెట్టుకొని రోడ్ అభివృద్ధి చూడండి, కామారెడ్డి అభివృద్ధిని చూడండి। ఏదో పట్టణ ప్రగతి అని చెప్తున్నారు, ఈ పట్టణ ప్రగతి అంటే ఇలా ఉండదు। ఈ రోడ్లాగా లేదు, కనీసం మోరీలా కనబడుతుంది। ఖచ్చితంగా క్లీన్ కామారెడ్డి అండ్ గ్రీన్ కామారెడ్డి అంటారు కాబట్టి అలాగే ఉండాలని కోరుతున్నాను। కామారెడ్డి పట్టణంలో సిసిల్ల రోడ్లే పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది। కనీసం వాహనాలు ఎంత జాగ్రత్త వెళ్తున్నారంటే కుక్కలు 1-2 స్పీడ్ మీద వెళ్ళే పరిస్థితికి వచ్చింది। ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ। ఈ రోడ్ మాత్రం ఖచ్చితంగా 3 రోజులు కంప్లీట్ చేయాల్సిందే। చేయని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూర్చుంటామని తెలియజేస్తున్నాము। అలాగే మీరు కమిషన్ల కోసం కింద పనిచేసేవన్నీ పక్కన పెట్టుకొని రోడ్ అభివృద్ధి చూడండి, కామారెడ్డి అభివృద్ధిని చూడండి। ఏదో పట్టణ ప్రగతి అని చెప్తున్నారు, ఈ పట్టణ ప్రగతి అంటే ఇలా ఉండదు। ఈ రోడ్లాగా లేదు, కనీసం మోరీలా కనబడుతుంది। ఖచ్చితంగా క్లీన్ కామారెడ్డి అండ్ గ్రీన్ కామారెడ్డి అంటారు కాబట్టి అలాగే ఉండాలని కోరుతున్నాను।